ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2లలో భారత ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు ప్రధాన భాగాలుగా ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో పాటు ఈ భారత ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు చేస్తూ సంస్కరణల తర్వాత జరిగినటువంటి పరిస్థితులను ఈ సిలబస్లలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఒకప్పటి వరకు ఎలా ఉండేదంటే ఆర్థిక వ్యవస్థ అర్థశాస్త్రం మీద బాగా చదివితే పోటీ పరీక్షల్లో రాణించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణ అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకుని కాంటెంపరీ ఇష్యూస్ను జోడించేసి సిలబస్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా అభ్యర్థులు ఈ ఏరియాస్ చాలా కష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ భారత ఆర్థిక వ్యవస్థ అనేది చాలా కష్టతరమైనది, దానికి సరైనటువంటి వనరులు లేవు, దాన్ని ఎలా చదవాలి, దానిలో కాన్సెప్చువల్స్ ఉంటాయనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక ప్రాపర్ పద్ధతితో ఒక ప్రాపర్ ప్రణాళికతో సరిగా ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడ మంచి స్కోర్ చేయడమే కాకుండా మీరు నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులకు కొన్ని మినిమం బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించినట్లయితే, కొన్ని సూచనలు పాటించినట్లయితే ఇప్పుడు రాబోయేటటువంటి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రతి సబ్జెక్టుకు కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో ఆ బేసిక్స్ను ఫాలో అవుతూ రోజు దినపత్రికలు చదువుకునేటటువంటి అలవాటు ఉండి దాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మంచి విజయాలు సాధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సపోజ్ ఇక్కడ కొన్ని కొన్ని విషయాల మీద మంచి పట్టుతో పాటు కంటెంపరీ ఇష్యూస్, ప్రధానంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల మీద కొంచెం గమనించడం, కొంచెం ఆజమాయిషి చేయడం, తర్వాత కొన్ని నోట్స్ రాసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఎపిపిఎస్సి తీసుకున్నటువంటి సిలబస్ యొక్క ప్రధాన ఫిలాసఫీ ఒకటే, అభ్యర్థి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తాను చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద అతనికి ఉన్నటువంటి అవగాహననే భారత ఆర్థిక వ్యవస్థలో టెస్ట్ చేస్తున్నారు. దానికి వాళ్ళు తీసుకున్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటటువంటి భావన ఆధారంగా సిలబస్ను డెవలప్ చేశారు. సో అది ఏ రూపంలో అయినా సరే, ప్రణాళికలైనా సరే, నీతి ఆయోగ్ అయినా సరే, నీతి ఆయోగ్ తర్వాత డెవలప్ అయినటువంటి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం అయినా సరే, ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన విషయాలైనా సరే, పన్నుల విధానమైనా సరే, 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క తీరైనా సరే, ఈ మొత్తం కూడా అల్టిమేట్ టార్గెట్ ఒకటే, సమ్మిళిత వృద్ధి, తర్వాత ప్రజల పేదరిక నిర్మూలన, తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యొక్క అమలు. సో ఈ అంశాలు మన చుట్టూ జరిగేటటువంటి పరిస్థితులు ఇవి. ఒక అభ్యర్థి దీని మీద అవగాహన ఉన్నట్లయితే సబ్జెక్ట్ విశ్లేషణతో పాటు మీరు రేపొద్దున వాడు అడిగినటువంటి క్వశ్చన్స్కు సరిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటారు, మీకు కొంచెం అవగాహన కూడా ఉంటుంది. మీ యొక్క పోటీ మీరు చదువుతున్నటువంటి మీ ప్రిపరేషన్ను మీరు ఎలా స్ట్రెంగ్థన్ చేసుకోవాలనే దాని మీద కొన్ని విషయాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా ద్రవ్య విధానముతో మొదలుపెట్టాడు సిలబస్. ద్రవ్య విధానం అన్నాడు, మానిటరీ పాలసీ అనేది ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశాడు. అసలు మానిటరీ పాలసీతో పాటు డైరెక్ట్గా బ్యాంకింగ్ రిఫార్మ్స్ అనేది అటాచ్ చేశాడు. మీరు చదవలసింది ఏంటి అంటే అసలు బ్యాంకింగ్ వ్యవస్థ భారత్లో ఎలా స్టార్ట్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ద్రవ్య విధానం మానిటరీ పాలసీ ఎలా ఉంటుంది, ఆ మానిటరీ పాలసీ సరిగా ట్రాన్స్మిషన్ అవ్వట్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చేసి, ఆ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, నరసింహం కమిటీ తర్వాత జరిగినటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి, దాని మీద దృష్టి బాగా పెట్టాలి. అభ్యర్థులు ఏమనుకుంటారంటే సిలబస్లో ద్రవ్య విధానం ఉంది కదా, కేవలం ఆ రెపోలు రివర్స్ రెపోలు చదివితే మేము పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు కదా అనుకుంటారు. అక్కడ మీకు తెలియనటువంటి కోణం దాంట్లో దాగి ఉంటుంది కాబట్టి దాన్ని సంస్కరణల తర్వాత జరిగినటువంటి ఫలితాలను బాగా ఆజమాయిష్ చేయాలి. ఇప్పుడు బ్యాంకింగ్ సంస్కరణలు ప్రధానంగా పిజే నాయక్ కమిటీ తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ను బాగా దృష్టి పెట్టాలి. అభ్యర్థులకు ఇస్తున్నటువంటి సూచన ఏంటి అంటే పిజే నాయక్ కమిటీ తర్వాత వచ్చినటువంటి ఈ ఇంద్రధనుష్ కానీ, పిజే నాయక్ కమిటీ సూచన మేరకు జరుగుతున్నటువంటి ఈ బ్యాంకుల విలీనాలు కానీ, ఈ బ్యాంకుల అనుసంధానాలు కానీ, తర్వాత రఘురామరాజన్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నప్పుడు ద్రవ్య విధానాన్ని ఎలా బ్యాంకులకు ట్రాన్స్మిషన్ చేయాలి, సులభతరమైనటువంటి ద్రవ్య విధానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ఎలా రెండంకెల వృద్ధిలో నడపాలి అనే దాని క్రమంలో ఈ రెపోను బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంసీఎల్ఆర్ తీసుకురావడం, దాని తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా
ఉర్జిత్ పటేల్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఈసీబీఆర్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బెంచ్ మార్క్ రేట్ను తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా అభ్యర్థులు సూక్ష్మంగా గమనిస్తూ ఉండాలి. అటు బేసిక్స్, ఇటు కరెంట్స్ రెండూ చదివితే ఈ టాపిక్స్లో మీరు విజయం సాధించుకోవచ్చు. దీంతో పాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం, నిధులకు సంబంధించినటువంటి వివాదం కానివ్వండి, అధికారానికి సంబంధించినటువంటి వివాదం కానివ్వండి, స్వయం ప్రతిపత్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్కి ఉండాలా లేదా అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టి, ఈ మధ్యలో జరిగినటువంటి ఆ సెక్షన్ 7 1934 యాక్ట్ ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో జరిగినటువంటి మీటింగ్లో తీరేంటి, నిధుల మీద నియమించబడినటువంటి కమిటీ భీమల్ జలాన్ కమిటీ ఏ విధంగా నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి వెళ్ళగలవు అనేటటువంటి ఈ ఏరియాస్లో అభ్యర్థి కొంచెం దృష్టిలో పెట్టి దృష్టి సారించి దాన్ని కరెక్ట్గా నోట్ చేసుకొని ఆ కోణంలో తన ప్రిపరేషన్ను సర్ది చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రాబోయే పరీక్షల్లో మంచి విజయాలు సాధించుకోవచ్చు. అలాగని ఈ టాపిక్స్లో ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్ లేకుండా ఈ టాపిక్లో ఇంకా ఏర్పాటు చేశాను. బ్యాంకింగ్ నుంచి డైరెక్ట్గా అంతర్జాతీయ వ్యాపారంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో జనరల్గా మనకు బుక్స్లో ఉండేది అభ్యర్థులను చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన ఏంటంటే, సరే దీనికి సరైనటువంటి ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేవు. ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం కాకుండా డైరెక్ట్గా మొత్తం పాలసీ ఓరియంటెడ్గా ఈ సిలబస్ను డిజైన్ చేశారు, ప్రభుత్వ పాలసీల ఓరియంటెడ్గా డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్గా అంతర్జాతీయ వ్యాపారం మనం చదువుతూ ఉంటాం, అంతర్జాతీయ వ్యాపారంలో రకరకాల పుస్తకాలు ఉంటాయి, మనకు తెలుగు అకాడమీలో కూడా అంతర్జాతీయ వ్యాపారం మీద పుస్తకాలు ఉంటాయి. కానీ నేను ఇచ్చే సూచన ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం యొక్క తీరును బాగా గమనించాలి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. ఎగుమతులు మన దేశానికి ఎందుకు పెరగట్లేదు, దిగుమతులే మన భారతదేశంలో ఎందుకు పెరుగుతున్నాయి, దాని ఆధారంగా కరెంట్ ఖాతా లోటు ఎందుకు పెరుగుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క తీరు ఎందుకు ఆ విధంగా నాన్ ఫేవరబుల్గా మారిపోతుంది, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎందుకు అవుతుంది, దానికి గల కారణాలు ఏంటి, దాని మీద దృష్టి సారించాలి. అలాగనే నూతన విదేశీ వాణిజ్య విధానం, న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ అనేది రిజర్వ్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి దాని యొక్క లక్ష్యాలు నిర్ధారించుకోవడానికి మధ్యలో మధ్యంతర రివ్యూ కూడా నిర్వహించారు, దాని మీద కూడా అభ్యర్థి దృష్టి సాధించారు. ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెబ్సైట్లో కానీ పిఐబీ వెబ్సైట్లో కానీ మీ యొక్క ప్రిపరేషన్ బుక్కే పరిమితం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఘోరంగా విఫలమవుతారు. బుక్తో పాటుగా మీరు చదవలసింది ఏంటంటే గవర్నమెంట్ విధానాలు, ప్రభుత్వ విధానాలు, వాటి ఆపరేషన్స్ గురించి మీకు తెలియాలి. సో దీనికి సంబంధించి అంతర్జాతీయ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించి రివ్యూ మెకానిజం పిఐబీలో చక్కగా అందుబాటులో ఉంది, దాన్ని చదివి దాంట్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, దాంట్లో తీసుకొచ్చినటువంటి పథకాలు మీస్ కానీ, సీస్ కానీ, స్టార్ హౌజులు కానీ, టెక్స్టైల్ కాటన్ జూట్ తర్వాత ఎస్పెషల్లీ లెదర్ను పెంచడానికి గవర్నమెంట్ తీసుకున్న చొరవలన్నీ ఆ పాలసీలో ఆ మిడ్ టర్మ్ రివ్యూలో పేర్కొనడం జరిగింది. దాన్ని మీ ప్రిపరేషన్కి జోడించుకోండి. ప్రభుత్వ బడ్జెట్లో ఉన్నటువంటి నిధులు ఏంటి, ఆ నిధులను గవర్నమెంట్ ఎలా ఉపయోగించుకుంటుంది, పన్నుల విధానాలు ఏంటి, పన్నుల్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, ఆ సంస్కరణలో ప్రధానమైనటువంటి సంస్కరణ గ్రూప్ 2 ప్రిపరేషన్కు కానీ గ్రూప్ 1 ప్రిపరేషన్కు కానీ బేసిక్ కోర్ ఏరియా అయినటువంటి ఆ జిఎస్టీని బాగా చదవండి. లాస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు జిఎస్టీ యొక్క లక్షణాలు, జిఎస్టీ యొక్క విధానాలు మనం చదివేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, జిఎస్టీ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ కంప్లీట్ చేసుకుంది, వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మీద దృష్టి పెట్టాలి. జిఎస్టీ కోఆపరేటివ్ ఫెడరలిజంను ఎలా ప్రమోట్ చేస్తుంది, జిఎస్టీలో ఆదాయము లాస్ట్ క్వార్టర్ వరకు పెరగలేదు, మళ్ళీ ఈ క్వార్టర్లో పెరగడం మొదలైంది, జిఎస్టీలో మినహాయింపబడుతున్నటువంటి వస్తువులు ఏంటి, దాని మీద ఫోకస్ పెట్టండి. పెట్రోల్ లాంటివి జిఎస్టీలోకి తీసుకురావడం వల్ల జరిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దాని మీద కూడా అభ్యర్థి ఫోకస్ పెట్టాలి. జిఎస్టీ తర్వాత, జిఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపార రంగం మీద పడిన ప్రభావం ఏంటి, వాణిజ్య రంగం మీద పడిన ప్రభావం ఏంటి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా మెరుగయ్యాయి, రాష్ట్రాలు ఏదైనా రెవెన్యూ కోల్పోతే ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, కంపెన్సేషన్ రూల్స్ ఎలా ఉన్నాయి, దానికి తీసుకుంటున్నటువంటి బేసియర్ పరిణామాలు ఏంటి, వీటి మీద దృష్టి పెట్టాలి. అలాగనే జిఎస్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి వ్యతిరేకత, జరిగినటువంటి నెగటివిటీ మీద కూడా ఫోకస్ పెట్టాలి. జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఎంఎస్ఎంఈ రంగానికి జరుగుతున్నటువంటి పాజిటివ్స్, నెగటివ్స్. అలాగనే జిఎస్టీలో కొన్ని పథకాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిషన్ స్కీమ్ ఉంది, ఆ కాంపోజిషన్ స్కీమ్ మీద పోటీ పరీక్షలో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కంపోజిషన్ స్కీమ్ యొక్క పరిమితి ఎలా ఉంది, ఎంఎస్ఎంఈ రంగంలో ఎవరైతే ఈ ట్యాక్సులు, ఎవరైతే ఈ ఎస్పెషల్లీగా ఈ రికార్డ్స్ లాంటివి మెయింటైన్ చేయరో వాళ్ళ కోసం 2 crores వరకు టర్న్ ఓవర్ ఉన్న, జనరల్గా 1.5 crores వరకు టర్న్ ఓవర్ ఉన్న ఈ పరిధిలోకి తీసుకొచ్చేటటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, పన్ను ఎంత కట్టాలి, ఆ స్కీమ్లో ఉంటే పన్ను ఎంత కట్టాలి, దాంట్లో పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలు ఏంటి, సేవలు దాంట్లో ఉన్నాయా లేవు, ఇలాంటివి చదువుకోవాలి.
లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్ అడిగాడు దీని మీద, జిఎస్టీలో మినహాయించబడినటువంటి వస్తువులు ఏంటి, అంటే జిఎస్టీ పరిధిలోకి రానటువంటి వస్తువులు ఏంటి అనేది మనకు తెలుసు, ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. దాంతోపాటు జిఎస్టీలో సున్నా జిఎస్టీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అడిగాడు. కాబట్టి ఆ అభ్యర్థులు ఆ లిస్టును కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క తీరును గమనిస్తే 14th ఫైనాన్స్ కమిషన్ మీద చాలా క్వశ్చన్స్ అడగడానికి అడిగారు గత పోటీ పరీక్షల్లో, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ. సో అదే కోణంలో 14th ఫైనాన్స్ కమిషన్ మీద చదువుకుంటూ 15th ఫైనాన్స్ కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ వచ్చాయి. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ మీద దృష్టి సాధించాలి. ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి పాయింట్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం కేంద్ర రాష్ట్రాల మధ్య దెబ్బతిన్నది 15th ఫైనాన్స్ కమిషన్ రావడం వల్ల అనేది ఒక వివాదం ఉంది. నిజంగానే కోఆపరేటివ్ ఫెడరలిజం దెబ్బతింటుందా? దాంట్లో ఉన్నటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఏమేమి ఉన్నాయి? 1971 క్యాలిక్యులేషన్ పాపులేషన్ బేస్ ఒకటే ఉందా, లేదా ఇతర అంశాలు కూడా దాంట్లో జోడించి ఉన్నాయి? రాష్ట్రాలు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి? రాష్ట్రాలకు వ్యతిరేకంగా కేంద్రం ఎందుకు వెళ్తుంది? సో 280 ఆర్టికల్ ప్రకారం జరుగుతున్నటువంటి ఆ డెవలప్మెంట్స్ అన్నీ ఒకసారి మనము పరిశీలించుకోవాలి. సో ఆ కోణంలో వెళ్ళినట్లయితే కేవలం 1971 జనాభా ఆధారంగానే కాకుండా దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధుల్లో రాష్ట్రాల పర్ఫార్మెన్స్ను బట్టి కేంద్రం ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారం అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు కావు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించినటువంటి డ్వాకరా పథకాలు మన రాష్ట్రంలో ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. వైద్యానికి సంబంధించినటువంటి పథకాలు ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్యశ్రీ రూపంలో చక్కగా అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పథకాలు మన రాష్ట్రంలో అమలవ్వనప్పుడు ఫండ్స్ ఎలా మనం కేంద్రం నుంచి రాబట్టుకోగలం? అలాంటివి దేశ ఈ సహకార సమైక్యను దెబ్బతీసేటటువంటి కొన్ని అంశాలు ఆ 15th ఫైనాన్స్ కమిషన్ తీరులో ఉన్నాయి. దానికి రాష్ట్రాలు వ్యతిరేకించి అమరావతి కాన్క్లేవ్లు కూడా నిర్వహించి దానికి రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ జరిగినటువంటి ఆ డెవలప్మెంట్ మొత్తం చక్కగా మనము బేరీజీ వేసుకొని దాన్ని మనం రాసి నోట్స్లో రాసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ రాబోయే ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తదనుగుణంగా మీరు నిర్ధారించుకున్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు. అలాగనే పర్టికులర్గా బాగా ఫోకస్ చేయవలసినటువంటి అంశం ఏంటి అంటే గ్రూప్ 2 అభ్యర్థులకు కానీ గ్రూప్ 1 అభ్యర్థులకు కానీ ఈ మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి నీతి ఆయోగ్ యొక్క నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా బాగా చదవాలి. నేను ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే నేషనల్ డెవలప్మెంట్ ఎజెండాలో ప్లాన్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ 15 ఇయర్స్ ఆఫ్ టైం. 15 సంవత్సరాలకు ఒక ప్రణాళికను రెడీ చేస్తారు. 15 సంవత్సరాలకు ఒక ప్రణాళిక రెడీ చేయడం, దానికి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా ఈ 2019-20 బడ్జెట్లో ఇంటరిమ్ బడ్జెట్లో దాన్ని వివరించడం అనేది జరిగింది. అంటే మనము $10 trillion ఆర్థిక వ్యవస్థను మారడానికి ఒక 10 డైమెన్షన్లు చెప్పడం జరిగింది. ఆ 10 డైమెన్షన్లు మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అదేంటి అంటే 15 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక విజన్, అది ఎన్డీఏ గవర్నమెంట్ ఒక విజన్, దాన్ని నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అంటారు. ఆ విజన్ మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ పాలసీ ఎలా ప్రవేశపెట్టారు? దాంతోపాటుగా 7 ఇయర్స్కు సంబంధించినటువంటి ఎట్ ది రేట్ ఆఫ్ 75 డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ అయింది. అదేంటి అంటే డైరెక్ట్గా యాక్షన్ ప్లాన్ కాకుండా డైరెక్ట్గా అది ఒక మిడ్ టర్మ్ రివ్యూ. అది 7 ఇయర్స్కు మిడ్ టర్మ్ రివ్యూ చేస్తారు. 2022కు 75th ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకునే ముందు చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు భారత్ సాధించుకుంటున్నటువంటి లక్ష్యాలు ఏంటి అనే దాన్ని నీతి ఆయోగ్ న్యూ ఇండియా ఎట్ ది రేట్ ఆఫ్ 75లో ఒక 41 చాప్టర్లు తీసుకుని దాంట్లో వివరించడం జరిగింది. ప్రభుత్వము భవిష్యత్తులో చేయబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేషనల్ డెవలప్మెంట్ ఎజెండాలో వివరించడం జరిగింది. అభ్యర్థులు దాన్ని దగ్గర పెట్టుకుని ఆ కాపీని డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకున్నట్లయితే దాంట్లో కొన్ని పాయింట్స్ కొన్ని నోట్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా మీ యొక్క లక్ష్యంలో మీరు రాణించగలరు. సపోజ్ బోలెడన్ని రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకునే విధానం కరెక్ట్గా ఉంటే మీ ప్రిపరేషన్లో మీరు సక్సెస్ అవుతారు. అసలు ఎకానమీ అనేది కష్టం లేకుండా ప్రభుత్వానికి కావలసినటువంటి పాలనలో ఆర్థికంగా సహాయం అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మీరు గమనించుకుని రాసుకుంటే మీరు ఈజీగా మీ లక్ష్యంలో మీరు నెరవేర్చుకోగలరు. రెండో అంశం ఏంటంటే దాంట్లో యాక్షన్ ఎజెండా కూడా వివరించారు. ఎన్డీఏలో యాక్షన్ ఎజెండా కూడా ఉంది. ఆ యాక్షన్ ఎజెండాలో 4th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో యాక్షన్ ఎజెండాను కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ యాక్షన్ ఎజెండాను కూడా సరిగా మీరు దాంట్లో పేర్కొన్నటువంటి ఆ 12-13 అంశాలను కూడా మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఆ నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి మార్పులు మీరు గమనించగలరు. దాంతోపాటు ఈ నీతి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం కాంపిటేటివ్ ఫెడరలిజాన్ని డెవలప్ చేయడానికి తీసుకున్నటువంటి స్టెప్లు ఏంటి అని డైరెక్ట్గా మీ సిలబస్లో కోట్ చేశారు. సో ఈ కాంపిటేటివ్ ఫెడరలిజంలో ప్రమోట్ చేయడానికి చాలా సూచీలను నీతి ఆయోగ్ తీసుకొచ్చింది.
ఈ ప్రధానమైనటువంటి సూచి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో రాష్ట్రాల యొక్క వాటా ఎలా ఉంది, రాష్ట్రాల యొక్క ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, దాని మీద ఫోకస్ పెట్టండి బాగా. సో టాప్ ఫోర్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, సో దాన్ని బాగా నీట్గా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూడాలి. అలాగనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ దాన్ని కూడా గమనించుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇలా ఈ అంశాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగనే ఎడ్యుకేషన్ ఇండెక్స్, అలాగనే హెల్త్ ఇండెక్స్, వాళ్ళు ఈ 3.5 ఇయర్లో ఈ 4 ఇయర్స్లో డెవలప్మెంట్ చేసినటువంటి అంశాలన్నీ కూడా నీతి ఆయోగ్ వాళ్ళు తమ వెబ్సైట్లో పిఐబిలో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని అభ్యర్థులు గమనించవలసిన అవసరం ఉంటుంది. ఇంకా మన సిలబస్ విషయానికి వస్తే ఈ రెండింటితో పాటు బాగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఇంకా రెండు ఉన్నాయండి. ఒకటి వ్యవసాయ రంగము, తర్వాత పారిశ్రామిక రంగం. ఎకానమీకి బేసిక్ పిల్లర్స్ ఏంటి అంటే వ్యవసాయ రంగము మరియు ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ రెండింటిని బాగా ఫోకస్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించి అయితే చాలా అంశాలు అడుగుతున్నారు. వ్యవసాయ రంగంలో జనరల్గా స్ట్రెస్ ఉండడానికి గల రీజన్స్ ఏంటి, ఉత్పాదకత పెరగకపోవడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ మనం గ్రీన్ రెవల్యూషన్ రూపంలో తీసుకొచ్చాం. గ్రీన్ రెవల్యూషన్తో ఆకుండా డైరెక్ట్గా సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ వైపు పోయాం. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు ఇప్పుడంతా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, సుభాష్ పాలేకర్ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, రాష్ట్రం దేశం ఎంత లక్ష్యం పెట్టుకుంది, రాష్ట్రం ఎలా లక్ష్యం పెట్టుకుంటుంది, దాని ఆధారంగా డైరెక్ట్గా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా బాగా అడుగుతున్నారు. సిక్కిం రాష్ట్రం ఈరోజు 100% ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వ్యవసాయ రంగాన్ని స్ట్రెస్ లేకుండా చేసింది. అలాగనే మనం డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఉన్నటువంటి ఏరియాస్లో దీన్ని ప్రవేశపెట్టొచ్చా, దాని సాధ్యాసాధ్యాలను గమనించవలసిన అవసరం ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయ రంగంలో రైతు ఆదాయ రెట్టింపు ఒకటి. ఈ మధ్యకాలంలో రైతు ఆదాయ రెట్టింపును చేయడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటి, దాన్ని ఫోకస్ చేయండి బాగా. సో దీంతోపాటు ఈ మధ్యకాలంలో తెలుగు అకాడమీ వాళ్ళు వ్యవసాయ రంగంలో ఈ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పుస్తకంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చాలా అంశాలను అప్డేట్ చేశారు. అభ్యర్థులు ఆ కోణంలో ప్రిపేర్ అయ్యి ఈ అంశాలను అటాచ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే మీ లక్ష్యంలో మీరు ఫాస్ట్గా సక్సెస్ అవ్వగలరు. సో దీంతోపాటు వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో తీసుకొచ్చినటువంటి స్టెప్స్, ఈనామ్స్కు సంబంధించిన వ్యవహారాలు. ఈనామ్స్ ఫస్ట్ ఏపీఎంసీ యాక్ట్ నుంచి రావాలి. రెగ్యులేటెడ్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా కాంట్రాక్ట్ మార్కెటింగ్కి వెళ్ళారు. కాంట్రాక్ట్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా ఈనాముల విషయానికి, ఆన్లైన్లో సేల్ చేసేటటువంటి క్రమం ఈనామ్ మార్కెట్స్కి వెళ్ళారు. ఈనామ్ మార్కెట్ నుంచి ఇప్పుడు గ్రామ్ లాంటివి వచ్చాయి, ఈ రకం లాంటివి వచ్చాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూడాలి. ఏపీఎంసీ చట్టం తీసుకొచ్చినటువంటి బ్యారియర్స్ కూడా గమనించాలి. ఏపీఎంసీ చట్టం వల్ల పెరిగిపోయినటువంటి దళారీ వ్యవస్థ, రైతులు సరిగా మార్కెట్ విపణిలో తన వస్తువులను అమ్ముకోలేకపోవడం, దాని ద్వారా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అభ్యర్థులు గమనిస్తూ ఉండాలి. ఇంకా అభ్యర్థులు బాగా గమనించవలసినటువంటి అంశము గ్రూప్ 1 వాళ్ళైనా గ్రూప్ 2 వాళ్ళైనా ఒక పాయింట్ చాలా క్లారిటీగా ఉంది. అదేంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి విషయాలు. ప్రతి పోటీ పరీక్షలో ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్లో ఎవ్రీ ఇయర్ ఎంఎస్పీ మీద 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కనీస మద్దతు ధర ఎప్పుడు ప్రవేశపెడతారు, దాని యొక్క మెథడాలజీస్ ఎలా ఉంటాయి, కనీస మద్దతు ధరలో జరుగుతున్నటువంటి లోపాలను ఓవర్కమ్ చేయడానికి ప్రధానమంత్రి ఆశ, పిఎం ఆశ యోజన, దానికి సంబంధించినటువంటి ఆ 3 స్కీమ్స్, అంబ్రెల్లా స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే రీసెంట్ రికమెండేషన్ ఏమన్నారు, నీతి ఆయోగ్ వాళ్ళు ఏమంటారంటే సిఏసీపీ స్థానంలో అగ్రికల్చర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమంటారు. ఈ మధ్యలో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైసింగ్ వాళ్ళు డిసైడ్ చేసిన ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ను రైతులకు అందట్లేదని తమిళనాడు ఫార్మర్స్ కేంద్రంలో ధర్నా చేయడం, మహారాష్ట్ర ఫార్మర్స్లో షుగర్ కేన్ రైతులు సరైనటువంటి గిట్టుబాటు ధర రావట్లేదని అమ్మినటువంటి డబ్బులను ప్రైమ్ మినిస్టర్కు మనీ ఆర్డర్ చేయడం, ఇవన్నీ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని 2018-19 బడ్జెట్లో దానికి 50% ధరను పెంచుతామన్నా సరే మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు చేరట్లేదని నీతి ఆయోగ్ ఒక సూచన తీసుకొచ్చింది, ఒక రికమెండేషన్ ఇచ్చింది. సిఎస్సిపి స్థానంలో అగ్రికల్చర్ ట్రిబ్యునల్ రావాలని, ఎంఎస్పి స్థానంలో మినిమం రిజర్వ్ ప్రైసులు రావాలని, మనం ఫాలో అవుతున్నటువంటి A2 and FL మెథడ్ స్థానంలో కొత్తగా మినిమం రిజర్వ్ ప్రైస్ ఫార్ములా ఒకటి డిసైడ్ చేశారు. ఇవన్నీ అభ్యర్థులు గమనించుకొని చదవాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే జనరల్గా ఎకానమీ అనేది సోషల్ సైన్సెస్ మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది. కొంచెం దీన్ని ఇంట్రెస్ట్గా కేవలం మీరు చదువుతున్నటువంటి బుక్కులకే పరిమితం అవ్వకుండా అసలు ప్రభుత్వం యొక్క పాలసీలు ఏంటి, ప్రభుత్వం దాన్ని ఎలా అమలు చేస్తుంది, అమలులో ఎదురవుతున్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి, ఆ డిఫెక్ట్స్ను ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చొరవలేంటి.
సో ఈ కోణములో అభ్యర్థులు ప్రిపేర్ అయినట్లయితే ఈ సబ్జెక్టులో మంచి ఫలితాలు సాధించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఇంకా జనరల్గా ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా డేటా ఓరియంటెడ్గా ఉంటాయి. డేటా ఓరియంటెడ్ చదవాలి అంటే కొంత డేటా చదవాలి, ఆ డేటాను విశ్లేషణాత్మకంగా చదువుకుంటూ మనము మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ డేటాలో సే ఫర్ ఎగ్జాంపుల్ డేటా వల్ల మనకి ఏం తెలుస్తుందంటే విశ్లేషణ అంటే డేటా వల్ల మనకు తెలిసేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అసలు పెరిగిందా తగ్గిందా. ఒక విషయంలో డేటా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు పెరిగింది, పెరగడానికి గల కారణాలు ఏంటి, తగ్గిందనో తగ్గడానికి కారణాలు. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పోటీ పరీక్షల్లో ప్రధానంగా జనాభా అంశాలు ఉన్నాయి. జనాభా అంటే మనం ఏమనుకుంటాం, జనరల్గా హయ్యెస్ట్ జనాభా లోయెస్ట్ జనాభా అనుకుంటాం. జనాభాలో మీరు చదవలసిన అంశాలు ఇవి, వీటితో పాటు ప్రధానంగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటంటే జనాభా ఇష్యూస్ ఎలా ఉన్నాయి, డెమోగ్రఫిక్ డివిడెండ్ను మనం ఎలా ట్రాన్స్లేట్ చేయవచ్చు, ఎకనామిక్ గ్రోత్కు డెమోగ్రఫిక్ డివిడెండ్ను ప్రాయోజిత జనాభా ఉపయోగిత జనాభాను మనము ఆర్థిక అభివృద్ధిలో ఎలా ఉపయోగించుకుంటాం, ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద ఫోకస్ చేయాలి బాగా. దాంతోపాటు జనాభాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటేమో మిస్సింగ్ విమెన్ అనే సమస్య ఒకటి నడుస్తుంది. అసలు మిస్సింగ్ విమెన్ సమస్య ఏంటి, ఆ సమస్యను ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇప్పుడు మిస్సింగ్ విమెన్ అంటే దానికి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మిస్సింగ్ విమెన్ అంటే అమర్త్య సేన్ గారు ఆ పదాన్ని ఉపయోగించారు. మిస్సింగ్ విమెన్లో ఏమవుతుంది, మహిళల మరణాల రేటు పురుషులతో పోలిస్తే అధికంగా ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి, ఆర్థిక సర్వే లాస్ట్ ఇయర్ ఆర్థిక సర్వే ఒక కొత్త భావనను తీసుకొచ్చింది, దాని సన్ మెటా ప్రిఫరెన్స్ అంటాం. అంటే బాలుర పట్ల ఇండియన్ పీపుల్ ఇంట్రెస్ట్గా ఉండడం వల్ల ఫర్టిలిటీ రేట్ను కంటిన్యూ చేసి 21 మిలియన్స్ అన్వాంటెడ్ గర్ల్స్కు బర్త్ ఇస్తున్నారు. ఈ అన్వాంటెడ్ గర్ల్స్ బర్త్ అవ్వడం వల్ల వాళ్ళ పోషకత్వాల సమస్యలు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సో వీటిని రూపుమాపడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అది బేటీ బచావో బేటీ పడావో కానివ్వండి, సుకన్యా సమృద్ధి యోజన కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా జనాభాలో చదవలసినటువంటి అంశాలు. జనాభా అంటే కేవలం డేటా 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 చదవకుండా అసలు 0 to 6 ఇయర్స్ సెక్స్ రేషియో నార్థన్ ఇండియా ప్లాట్లో తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఆ కారణాలను విశ్లేషించండి. సో ఈ విధంగా విశ్లేషణాత్మకంగా కొంచెం చదివిన దాన్ని టెక్నికల్గా మార్చుకున్నట్లయితే అసలు ఎకానమీ అనేది సులభంగా ఈ పోటీ పరీక్షలో రాణించవచ్చు. సో ఈ పోటీ పరీక్షలో రాణించడమే కాకుండా మీరు ఒక మంచి ఆఫీసర్గా సెటిల్ అవ్వచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు ఏ అంశాలైతే మీరు సెక్టరల్ వైజ్గా చదువుతారు, సే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇండియన్ ఎకానమీలో చదువుతారు, ఇమీడియట్గా మీరు చూడవలసిన అంశం ఏంటంటే స్టేట్ ఎకానమీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోటీ పరీక్షలు గ్రూప్ 1లో అయినా గ్రూప్ 2లో అయినా అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉంటేనే మీ లక్ష్యంలో మీరు విజయస్థులు అవుతారు. సో ఇక్కడ చదవడానికి రెండు సపరేట్గా చదవకండి. అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి ఫోబియా ఉంటుంది, ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ సపరేట్ అని, ఏపీ ఎకానమీ సపరేట్ అని. అలా కాకుండా ఏ ఎకానమీ అయిన రంగాలే ఎకానమీ కాబట్టి ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇక్కడ ఈనాములు 585 ఉంటే ఇక్కడ డైరెక్ట్గా 22 ఈనాములు ఉంటాయి. ఇక్కడ ఈనామ్ కాన్సెప్ట్స్ అన్ని లక్షణాలు చదివితే ఈజీగా ఇక్కడ మీరు డెవలప్ చేసుకోవచ్చు ఆ భావనను. అదేవిధంగా అగ్రికల్చర్లో తీసుకుంటున్నటువంటి స్టెప్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఇండియన్ ఎకానమీలో చదువుతారు, దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో డెవలప్ అవుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మన రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ఆల్మోస్ట్ మనం 1 స్థానంలో మైక్రో ఇరిగేషన్లో ఉన్నాం, స్టేట్ ఎకానమీని బాగా ఫోకస్ చేయండి. రాయలసీమ ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి రెయిన్ గన్ వ్యవస్థ, జలఫిరంగుల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా దీన్ని డెవలప్ చేస్తుంది, అనంతపురం రెయిన్ఫెడ్ ఏరియాలు హార్టికల్చర్ హబ్బుగా మార్చేటటువంటి లక్ష్యంలో ఈ ఇరిగేషన్ పాలసీని రెయిన్ఫెడ్ ఏరియాలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఇక్కడ అటాచ్ చేసుకోండి. అంటే నేను ఇచ్చే సూచన ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్తో పాటుగా ఏపీ అగ్రికల్చర్ చదవండి. ఏపీ అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు విభజన సమస్యలు అగ్రికల్చర్ రంగాన్ని ఎలా ప్రభావితం చేశాయి, వ్యవసాయ రంగాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనే దాంట్లో చదవండి. రెవెన్యూ డెఫినెట్గా రెవెన్యూ డెఫిషిట్తో పాటు మనకు ఇరిగేషన్ డెఫిషిట్ కూడా కనబడినటువంటి ప్రారంభ స్థితిలో నుంచి మన రాష్ట్రం ఈరోజు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం ప్రవేశపెట్టినటువంటి ర్యాంకుల్లోనే మన రాష్ట్రంలో కొన్ని పంటలు రికార్డ్ అవ్వడం దాని వెనుకాల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి శ్రమ, ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవలు అవన్నీ కూడా ఇండియన్ అగ్రికల్చర్తో పాటు ఏపీ అగ్రికల్చర్లో డెవలప్ చేసుకోండి. దాంతోపాటుగా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని యూనిక్ స్కీమ్స్ ఉన్నాయి, లైక్ చంద్రన్న రైతు క్షేత్రాలకు సంబంధించింది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ మన దగ్గర మన స్టేట్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ బాగా ఫోకస్ చేయాలి. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ సిస్టమ్ ఉంది మన దగ్గర, ఆదర్శ రైతు స్థానంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదర్శ రైతు స్థానంలో మల్టీపర్పస్ ఎడ్యుకేషన్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ దాని మీద బాగా ఫోకస్ చేయండి. అట్ ది సేమ్ టైం పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్
విత్ ది ఎక్స్పర్ట్స్ టు ది అగ్రికల్చర్ ఫీల్డ్, దాన్ని ఫోకస్ చేయండి. ప్రైమరీ అగ్రికల్చర్ సెక్టార్ మిషన్ మీద దృష్టి పెట్టండి బాగా. దాంతోపాటు అగ్రికల్చర్లో బైఫర్కేషన్ తర్వాత ప్రభావానికి గురైనటువంటి అనిమల్ హస్బెండరీలో, అంటే వెటర్నరీ సర్వీసెస్లో ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అన్నీ కూడా 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ ప్రకారం మన రాష్ట్రంలో లేకపోయినా సరే, మన రాష్ట్రం ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్ వల్ల అటు హార్టికల్చర్లో, ఇటు అనిమల్ హస్బెండరీలో, అట్ ది సేమ్ టైం అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్లో మన రాష్ట్రం సాధించినటువంటి పురోగతి మీద దృష్టి పెట్టండి. కేవలం ఏపీ ఎకానమీలో డేటా కాకుండా లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో డేటా బాగా తగ్గించేశాడు. అనలిటికల్ పార్ట్లు, సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రోత్ రేట్లో, మన అగ్రికల్చర్ గ్రోత్ రేట్లో మనము కంపేర్ టు అదర్ సౌత్ ఏరియాస్లో మనం టాప్లో ఉన్నాం. అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ 34% మన దగ్గర ఉన్న అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ కూడా సదరన్ స్టేట్స్తో పోలిస్తే మనం టాప్లో ఉంటాం. గ్రోత్ రేట్లో, అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్లో టాప్లో ఉండడానికి గల కారణాలు గవర్నమెంట్ తీసుకున్నటువంటి చొరవలు, దాని మీద మంచి ఫోకస్ పెట్టండి. అలాగనే భారత ఇండస్ట్రీ గురించి చదువుతున్నప్పుడు అట్ ది సేమ్ టైం మన ఏపీ ఇండస్ట్రీస్ని కూడా అటాచ్ చేసుకోండి. ఏపీ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ పాలసీ బాగా చదవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మన స్టేట్ కన్సిక్యూటివ్గా ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది. ఇక్కడ ఇస్తున్నటువంటి లైసెన్సింగ్ విధానం ఎలా ఉంది? సింగిల్ విండో లైసెన్సింగ్ విధానంలో మనం 21 డేస్లో ఫాస్ట్గా లైసెన్సింగ్ ఇస్తున్నాం. ఆ విధానం చదవాలి. దాని ఆధారంగా మనకు వచ్చినటువంటి ర్యాంక్. పార్ట్నర్షిప్ సమిట్స్, వైజాగ్లో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్ అన్ అన్ యావరేజ్ ఎంప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంది? దీంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ, గవర్నమెంట్ పాలసీస్ బాగా చదవండి. ఎంఎస్ఎంఈ మీద మనకు స్పెషల్ పాలసీ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేసినటువంటి పాలసీలలో ప్రధానమైనటువంటి పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ. ఇండియన్ ఎకానమీలో కూడా ఎంఎస్ఎంఈ పాలసీ వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసింది. తగాదాలు వివాదాలు ఉన్నప్పుడు దాన్ని ఎలా మనము ఓవర్కమ్ చేయాలి, ఒక జ్యుడిషియరీ, క్వాసీ జ్యుడిషియరీ బాడీని ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌంటర్, ఫెసిలిటేషన్ సెంటర్స్లో స్టార్ట్ చేసింది. దానిపైన ఫోకస్ పెట్టండి. ప్రధానంగా మన రాష్ట్రము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటల్నెక్ను ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఓవర్కమ్ చేయడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 23 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏంటి? అట్ ది సేమ్ టైం ఎన్ఐఎంజెడ్, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్ఐఎంజెడ్ లాంచ్ అవుతున్నటువంటి, ప్రారంభమవుతున్న పర్మిషన్ ఇచ్చి ప్రారంభం చేసుకోబోతున్నటువంటి రాష్ట్రము మనది, ప్రకాశము తర్వాత చిత్తూరు. సో ఈ ఎన్ఐఎంజెడ్ మీద ఫోకస్ చేయండి. అట్ ది సేమ్ టైం ఎకనామిక్ సిటీస్ ఉన్నాయి, మనం స్మార్ట్ సిటీస్తో కాంపిటీటివ్గా ఎకనామిక్ సిటీస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఇండస్ట్రియల్ జోన్ను బాగా స్టడీ, ఈ విషయాన్ని నోట్ చేసుకుంటా ఉండండి. దీంతో పాటుగా బైఫర్కేషన్ తర్వాత ఇండస్ట్రీస్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకి ఎదురైనటువంటి అవాంతరాలేంటి, దాన్ని అధిగమించడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెషల్ ఫోకస్ ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సోలార్ పవర్, అతిపెద్ద సోలార్ పార్క్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. కర్నూలులోని తంగడించి అనేటువంటి ప్రాంతంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్, ఆ సోలార్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటి? అట్ ది సేమ్ టైం మన స్టేట్లో స్టార్ట్ అవుతున్నటువంటి 175 కాన్స్టిట్యువెన్సీలో ఎంఎస్ఎంఈ పార్కులను స్టార్ట్ చేస్తున్నారు. సో ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క అల్టిమేట్ టార్గెట్స్ ఏంటి? 300,000 ఉపాధిని సృష్టించడం. సో ఈ ఉపాధిని సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి? ఏ విధమైనటువంటి రాయితీలు ఇస్తుంది? ఇది స్టార్టప్ల రాష్ట్రం మనది. ఇంక్యుబేషన్ హబ్గా మనం మారబోతున్నాం. ఆ ఇంక్యుబేషన్ హబ్లో స్టార్టప్కు కావలసినటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, స్టార్టప్కు కావాల్సినటువంటి ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా డెలివర్ చేస్తుంది, ఆ విషయాన్ని అభ్యర్థులు బాగా చదువుకుంటూ పోవాలి. దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది స్పెషల్. ఎందుకు? ఆల్ ఇండియా వైజ్గా స్కిల్ ఇండియా 2019లో మన స్టేట్ 1 ప్లేస్లో ఉంది స్కిల్ డెవలప్మెంట్. రాష్ట్రం విడిపోయిన విద్యా సంస్థలు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్లో మాత్రం 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చొరవలు, లైఫ్ లాంగ్ లెర్నింగ్ సెంటర్ అమరావతి ఏర్పాటు, తర్వాత 40 ఏరియాస్ను ఐడెంటిఫై చేయడం, గూగుల్ కోడ్ ల్యాబులు ఉండడం, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటున్నటువంటి చొరవలు, దీని మీద అభ్యర్థులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ మీద అడుగుతాడు. అలాగనే ఎంజీ నరేగాలో ఆల్ ఇండియా లెవెల్లో మనకున్నటువంటి కాంపోనెంట్లో మనమే ఫస్ట్లో ఉండడం, దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్. సర్వీసెస్ సెక్టార్కి వచ్చినట్లయితే ఐటీ రంగానికి సంబంధించినటువంటి పాలసీస్ బాగా చూడండి. ఐటీ పాలసీస్, ఐఓటీ పాలసీస్, ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్. తర్వాత దేశంలోని మన రాష్ట్రము బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. బ్లాక్చైన్ టెక్నాలజీ పాలనలో ఉపయోగించడమే కాకుండా
తన యొక్క సుపరిపాలనలో అందించడానికి సీఎం డాష్బోర్డ్కు అటాచ్ చేసుకోవడం, రియల్ టైమ్ గవర్నెన్స్కు వాడడం, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్కు లింకప్ చేసుకునే జరిగినటువంటి మీటింగ్ సారాంశాలు, వీటన్నింటిని కూడా అభ్యర్థులు గమనిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఎక్కువగా అభ్యర్థులు ఫోకస్ చేయవలసినటువంటి ఏపీ ఎకానమీలో, ఇండియన్ ఎకానమీ సర్వీస్ చదువుతున్నప్పుడు ఏపీ ఎకానమీ సర్వీస్ చదవండి, ఇండియన్ బడ్జెట్ చదివినప్పుడు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చదవండి. బడ్జెట్లో 4 ఇయర్స్ బడ్జెట్ గమనిస్తూ కరెంట్ బడ్జెట్ మీద కొంచెం ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే కరెంట్గా మన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు, లాస్ట్ ఇయర్ గణాంకాలను సవరించారు. బడ్జెట్ చదువుతున్నప్పుడు ఒక రంగానికి ఎంత కేటాయించారో అనేది చూసుకుంటూ ఆ రంగంలో తీసుకుంటున్నటువంటి చొరవలేంటి ఆ చొరవల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అట్ ది సేమ్ టైం ఈ బడ్జెట్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సిఎఫ్ఎంఎస్ విధానం అంటే చేసేటటువంటి వ్యయం మీద ఒక నిఘా, ఆడిట్ డిపార్ట్మెంట్ ద్వారా లేదా ఎస్పెషల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేస్తున్నటువంటి ఫండ్స్ను ఆజమాయిషి చేసేటటువంటి ఒక విధానాన్ని, సిఎఫ్ఎంఎస్ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానం యొక్క లక్ష్యాలేంటి, దాని యొక్క పిల్లర్స్ ఏంటి, అలాంటివి చదవాలి. కేటాయింపుల కన్నా దాని పాలసీస్ మీద బాగా దృష్టి పెట్టాలి. గ్రూప్ వన్ అభ్యర్థులకైతే ఈ పాలసీస్ బాగా దోహదపడతాయి. బడ్జెట్ అనేది నెక్స్ట్ భవిష్యత్తులో రాబోయే దానికి ఒక పాలసీ కాబట్టి ఆ పాలసీస్ అన్ని దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. దాన్ని కొంచెం చదివిన తర్వాత నోట్ చేసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ని మీరు బలోపేతం చేసుకోవచ్చు. సో దీనితో పాటు వనరుల సమీకరణ అనేది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త టాపిక్. అది సివిల్స్లోనే ఉండేది, జనరల్గా మేము సివిల్ సర్వీసెస్లో దాన్ని డీల్ చేసేవాళ్ళం. అది ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో కూడా దాన్ని తీసుకొచ్చేసారు. వనరుల సమీకరణ ఒక రాష్ట్రం ఎలా చేసుకుంటుంది, ఒక దేశం ఎలా చేసుకుంటుంది? బడ్జెటరీ సోర్సుల ద్వారా వనరులు సమీకరించుకుంటారు, పన్నులు ట్యాక్స్ ఇన్కమ్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా సమీకరించుకుంటారు, డిమానిటైజేషన్ ద్వారా సమీకరించుకుంటారు, డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వనరులు సమీకరించుకుంటారు, స్పెక్ట్రమ్ ఆక్షన్ ద్వారా వనరులు సమీకరించుకుంటారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మసాలా బాండ్ల రూపంలో వనరులను సమీకరించుకుంది. దానికి చెల్లించినటువంటి వడ్డీ రేటు, వనరుల సమీకరణ ఎఫ్ఆర్బిఎంకు లోబడి ఉంటుందా, ఎఫ్ఆర్బిఎంకు దాటి ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్నటువంటి రుణాలు, ఈ రుణ ప్రణాళికను చక్కగా చదవాలి. గ్రూప్ వన్ అభ్యర్థులకైతే జీడిపిలో జిఎస్డి, మన రాష్ట్ర జిఎస్డిపిలో రుణాల శాతం పెరుగుతుంది, రుణాలు పెరగడం సహేతుకమా లేదా రుణాలు పెరగడం అవసరమా మన రాష్ట్రానికి, మీ భావన ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అడిగదు. రుణాలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కారణాలు చెప్పింది. ఇండస్ట్రియలైజేషన్ లేదు మాకు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అగ్రికల్చర్ బేస్గా ఉన్న మన ఎకానమీని డైరెక్ట్గా సర్వీస్ సెక్టార్ తీసుకెళ్లిపోయారు. ఇండస్ట్రియల్ గ్రోత్ మనకు లేదు, ఎందుకంటే జరిగినటువంటి బైఫర్కేషన్, ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారము ఆస్తులు ఏ ప్రాంతానికి చెందుతాయో ఆ ప్రాంతానికి వదిలేసి వెళ్ళి రావడం, దాని కోణంలో మనం ఇండస్ట్రియలైజేషన్ను కోల్పోవడం, భవిష్యత్తులో మనం ఇండస్ట్రియలైజేషన్ పికప్ అయ్యే వరకు ఇన్ఫ్రా క్రియేషన్లో, సోషల్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారించుకున్నటువంటి హ్యాపీనెస్ ఇండెక్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నిర్ధారించుకున్నటువంటి హెచ్డిఐ ఇండెక్స్లలో ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మనకు రుణాలు చేయవలసిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వం యొక్క బడ్జెట్లోనే దాన్ని వివరించారు. ఆ పాయింట్స్ని తీసుకుని అసలు మనము 1-1 పాయింట్ రాసుకుంటూ మన సిలబస్కు దాన్ని అటాచ్ చేసుకుంటూ జరిగినటువంటి కరెంట్ పాలసీ రిలేటెడ్గానే చదవండి. కరెంట్ అఫేర్స్ అంటే మళ్ళీ పూర్తిగా కరెంట్ అఫేర్స్ మీద ఆధారపడి హూ ఇస్ హూ వాట్ ఈజ్ వాట్ కాకుండా పాలసీస్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ను అటాచ్ చేసి చదువుకోండి. తర్వాత మనకు కేంద్రం రాష్ట్రానికి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ మీద దృష్టి పెట్టండి బాగా. వాటర్ డిస్ప్యూట్ మీద జరుగుతున్నటువంటి తీరు, అట్ ది సేమ్ టైం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మనకు రీచ్ అవ్వకపోవడానికి గల, అంటే మనం వ్యతిరేకిస్తున్నటువంటి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, రెవెన్యూ డెఫిషియట్ కింద ఎంత ఇవ్వాలి, గ్రహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, ఇటీవల కాలంలో సపరేట్ రైల్వే జోన్గా సౌత్ కోస్టల్ చేసినా కూడా ఈ వాల్ధేరో అనేటటువంటి ప్రాంతాన్ని మన రాష్ట్రం నుంచి విడదీయడం. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూలో మన రాష్ట్రం కోల్పోతున్నటువంటి రెవెన్యూస్ దీని మీద దృష్టి పెట్టి 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద డినయల్ చేసినటువంటి విధానాలు, కేంద్రం నుంచి ఇంకా మనకు రావాల్సినటువంటి నిధులు. సో దీని మీద ఇవి అప్డేట్ చేసుకుని చదువుకుంటూ వెళ్తే రాబోయే పోటీ పరీక్షల్లో మీరు విజయస్థులు అవ్వడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చదివిన దాన్ని బాగా రివిజన్ చేసుకుని ఎక్కువ మ్యాటర్ చదవకుండా అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ను బాగా ఉపయోగించుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ పేపర్స్ ఉన్నాయి, ఈ వైట్ పేపర్స్ను కులంకుశంగా 1st వైట్ పేపరు, 10th వైట్ పేపర్, ఈ రెండు బాగా చదవాలి. ఈ రెండులో ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి మాట్లాడాడు. జీడిపి, ఇండియన్ జీడిపి, జిఎస్డిపిని పోలికలు చూపించాడు. అవన్నీ మీకు ఎగ్జామ్స్లో రాబోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్. ఓకే, ఎక్కువగా చదివి టైం వృధా చేసుకునే బదులు లిమిటెడ్గా చదివి దాన్ని ప్రుడెంట్గా రివిజన్ చేసుకుంటూ
మీరు అప్డేట్ చేసుకుంటే డెఫినెట్గా విజయస్థులు అవుతారు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.